తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మిచ్చులగట్టి శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనం సుప్రసిద్ధ సినీ రచయిత గౌరవనీయులు శ్రీ దాసు వెంకటరావు గారి నివాసంలో ఉన్నాం. వారు ఎన్ని ప్రఖ్యాతి వహించినటువంటి సినిమాలకు రచన చేసినా, ఎన్ని విజయవంతమైన చిత్రాలకు రచన చేసినా కూడా వారు మబ్బుల్లో చందమామలాగా దాక్కుండిపోయారు. నమస్కారం దాసు వెంకటరావు. నమస్కారం అండి. మీ గురించి పరిచయం చేయాలంటే దాసం గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి మొదలు పెట్టాలి, మీ నాన్నగారి దగ్గర నుంచి. మీ నాన్నగారి పరిశ్రమకు రావడం వల్ల మీరు పరిశ్రమలో కొనసాగాల్సి వచ్చిందా, లేకపోతే అసలు ఏం జరిగింది? దాసం గోపాలకృష్ణ గారు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఒకసారి ఆ నేపథ్యం గురించి కొంత మనం మీ మాటలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మా నాన్నగారు దాసం గోపాలకృష్ణ గారు 1951 ఫస్ట్ టైం చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. 51లో డాక్టర్ రాజారావు గారు పుట్టిల్లు సినిమా ప్రారంభోత్సవానికి వచ్చారండి. గరికపాటి రాజారావు గారు. అదే గరికపాటి రాజారావు గారు టీంలో ఉన్నటువంటి జమున్ గారు, రాజీబాబు, అల్లూరు రామలింగయ్య కూడా అదే సినిమాతోటి పరిచయం అయ్యారండి. మా నాన్నగారు రాజమండ్రిలో నాటకాలు వేసే రోజుల్లో గరికపాటి రాజారావు గారు దర్శకులు అండి. ఫస్ట్ ఎంట్రీ అక్కడి నుంచి మొదలైందండి. అక్కడి నుంచి రావటం, వెళ్ళటం, చెన్నై వెళ్ళటం, మా నేటివ్ ప్లేస్ అయినటువంటి అత్తిల దగ్గర ఉండేటువంటి కోడవెల్లి గ్రామానికి రావటం, చెన్నై రావటం, మళ్ళీ వెళ్ళటం జరుగుతూ ఉండేదండి. ప్రయత్నాలు చేసుకుంటూ ఆ ప్రయత్నాల్లో ఉండగానే చిల్లరకొట్టి చిట్టం నాటకాలు రాసుకుంటూ ఇలా నాటక సేవ పక్కన జరుగుతూ ఉండగా ఒక పక్కన సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారండి. ఆయనకి మొట్టమొదటి అవకాశం 1965 రామినేడు డాక్టర్ డైరెక్టర్ బుత్త రామినేడు గారు దర్శకత్వంలో భక్త పోతన సినిమాకి రచయితగా పరిచయం చేశారు. గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు తదితరులు అంతా వేశారండి. దానికి సముద్రాల సీనియర్ గారు సూపర్విజన్లో మా నాన్నగారు మాట రాశారండి. దాంట్లో మంచి పేరు వచ్చిందండి. దాని కంటిన్యూషన్ బంగారు సంఖ్యళ్ళు, మళ్ళీ రామినేడు గారు డైరెక్టరు, హరినాథరాజు గారు, జమున్ గారు, గుమ్మడి గారు, వరలక్ష్మి గారు వారితో తీయటం జరిగిందండి. ఇంకా అక్కడి నుంచి జరుగుతూ ఉంది. తర్వాత ఆయన మళ్ళీ మధ్యలో సినిమాలు వచ్చినప్పుడు రాయటం, తిరిగి మళ్ళీ నేటివ్ ప్లేస్ రావటం ఇలా జరుగుతున్న నేపథ్యంలో మెడ్రాసు ఫ్యామిలీ షిఫ్ట్ చేద్దాం అనుకుంటూ ఉండగా 1970 కరెక్ట్గా ఫ్యామిలీ షిఫ్ట్ చేశారు. అప్పుడు నేను డిగ్రీ చదువుతా ఉన్నానండి అప్పటికి. సో ఇంకా ఆయనతోటి డిగ్రీ అవ్వడంలో నేను ఇక్కడ షిఫ్ట్ అవ్వడం వల్ల ఇక ఈ సినిమా మనకి అంటుకుందండి. ఇంకా ఆయనతో ట్రావెల్ చేస్తూ అట్లాగా ఈ పరిశ్రమలకి రావచ్చు. చిల్లరకోట చిట్టమ్మ అటు రంగస్థలం మీద కానీ ఇటు సినిమా పరిశ్రమలో కానీ ఒక సంచలనం. అవునండి. అది ఎవరు రైట్స్ అడిగినా మీ నాన్నగారు అసలు రైట్స్ ఇచ్చేవారు కాదంట, ఏంటి ఏం జరిగింది? చిల్లరకొట్ట చిట్టమ్మ అంటే ఆయనకి దగ్గర దగ్గర 10 కృషి అండి ఆ నాటకం మీద. నాటకం మోజు ఆ ఒక్కొక్క పాత్రని ఎలా తీర్చిదిద్దారంటే, అప్పట్లో ఉండేటువంటి ఈ కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళకి వెస్ట్ గోదావరి జిల్లాలో వాళ్ళకి ఒక భాష, ఒక బాడీ లాంగ్వేజ్ ఉండేదండి. దాని మీద విపరీతంగా స్టడీ చేసి ఆ పాత్రలకు సంబంధించినటువంటి ఆ కులాలకు సంబంధించిన వ్యక్తులను పిలిపించుకుని ఒకళ్ళతోటి మాట్లాడించి వాళ్ళు మాట్లాడే భాష ఏంటి, వాళ్ళు ఎట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు అన్నీ స్టడీ చేసి అంత రాసుకుంటా దాని మీద విపరీతం కసరత్తు చేశారండి. సో అంత విపరీతం మోజండి ఆ డ్రామా మీద. అది 1961 ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఉత్తమ రచన కింద అవార్డు కూడా రావడం జరిగిందండి. కొంతకాలం పోయిన తర్వాత దాంతో శ్రీ వాణిశ్రీ గారు కూడా ఆ నాటకం వేసే పాపులారిటీ వచ్చింది, సినిమా అవకాశాలు కూడా వచ్చినాయండి. అది వారే చెప్పారు వాణిశ్రీ గారు మెడ్రాసులోనండి. అప్పటి నుంచి ఏంటంటే వాణిశ్రీ గారితోటి, హరినాథరావు గారితోటి, ఎస్వి రంగారితోటి సొంతంగా సినిమా చేయాలనేటువంటి ఆలోచన ఉండేదండి నాన్నగారు. నాన్నగారికి ఎస్వి రంగారావు గారు ఆ పాత్ర జీల సీతయ్య పాత్ర, రంగారావు సీతయ్య పాత్ర, హరినాథరావు గారు వచ్చి దత్తుడి పాత్ర, చిట్టమ్మ పాత్ర వీడు చేయాలి, అల్లు రామలింగ గారు కుజ్జా పాత్ర చేయాలి, మాడగారు వేసిన పాత్ర, మాడగారి పాత్ర అనేటువంటిది ఆయన దృష్టిలో ఉందండి. ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ముందుకు సాగట్లా. ఆ టైంలో ఎల్వి ప్రసాద్ గారు తోటి తీస్తే బాగుంటుందని చెప్పి ఎల్వి ప్రసాద్ గారు సంప్రదిస్తే ప్రసాద్ గారు అన్నారంటే, నాతో సినిమా అంటే చాలా లేట్ అవుద్ది, అంత తొందరగా ఏ వ్యవహారం కాదు, మీరు అంతకాలం వెయిట్ చేయడం కష్టం కదా, మీకు భవిష్యత్తు మళ్ళీ వెనకబడిపోతుంది, మీరు ఎవరికైనా వస్తే అవకాశం ఇచ్చేసేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే మాకు సొంతంగా లేట్ అవటం వల్ల పెద్ద ఆయన చేతుల్లో పెడితే బాగుంటుందని. ఇక అలా తర్వాత మళ్ళీ ఇంకో ప్రయత్నం జరిగిందండి. ఆ ప్రయత్నం కూడా ఇండైరెక్ట్గా మా నాన్నగారికి తెలియదు కానీ ఇండైరెక్ట్గా ఏంటంటే, ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారు అల్లుడు, మా నాన్నగారు క్లాస్మేటు, రూమ్మేటు కూడా అండి ఆయన. మన గోపాలకృష్ణ చాలా కాలం నుంచి అసలు అక్కడ అంత వెనకబడిపోయినాడు, మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుందని ముందుకు వస్తే మా నాన్నగారు ఇష్టపడలేదండి. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన సినీ పరిశ్రమకు వచ్చి చేయటం అంత మంచిది కాదండి అని చెప్పి ఆయన ఒప్పుకోలేదండి. ఆ రకంగా వెనక్కి వెళ్ళిపోయిందండి. తర్వాత ఇది ఏదో మనకు కలిసి రావట్లేదు,
అని చెప్పనుకున్న పరిస్థితిలో దాసరి గారు కవర్ పెట్టారండి. దాసరి గారికి మోజ్ ఏంటంటే అదే నాటకాన్ని దాసరి పద్మ గారు దాసరి గారు చిల్లరకోటి చిత్రం హైదరాబాద్లో వేసేవారండి బాగా. ఓ వీళ్ళు వేసేవాళ్ళ? వీళ్ళు వేసేవారండి ఇద్దరు. పద్మ గారు వచ్చి హీరోయిన్ గాను, నా ఈయన వచ్చి మన జలసీత దత్తుడి పాత్ర, మన మాడా పాత్ర అండి. అది దాసరి గారు వేశారండి. చాలా ఎవరికి తెలియదు విషయం. యాక్చువల్గా ఆయన సినిమాలు కూడా వేయాలనుకున్నారండి, కానీ ఒక మంచి సినిమా తన దర్శకత్వంలో మిస్ అవ్వకూడదని ఉద్దేశంతో ఆ పాత్ర వేయలేదటండి. అట్లాగా ఆయనకి ఉండిపోయిందండి బాగా. అందులో ఇదేంటంటే పుట్టి పెరిగి అంత పేరు వచ్చిందంతా కూడా పాలకొల్లులో జరిగిందండి. ఎక్కువ పాలకొల్లు వాసితోలే దానికి మదర్ టీం కూడానండి. సో అది పాలకొల్ల ఎక్కువగా అందరిలోనూ నానిపోయిందండి బాగా. అందులో ఒకరు దాసరి నారాయణ గారు అండి. సో ఆ మోజుతోటి పెద్ద ఆయన అడగొచ్చా లేదా అనేటువంటి దానితో సంప్రదింపులు జరిపి ఆయన డైరెక్ట్గా అడగలేక ఎవరితో అడిగితే ఇక నాన్నగారు ఇది మనకు కలిసి రావట్లేదు, దాసరి గారు అప్పుడు చాలా పెద్ద స్థితిలో ఉన్నారు, ఆయన చేతిలో పెడితేనే దీనికి కరెక్ట్ న్యాయం జరుగుద్ది అని చెప్పి వెంటనే ఒప్పుకున్నారండి. ఇందులో చాలా నాకు అనిపించిన ఒక విషయం ఏంటంటే మర్చిపోలేనిది, మార్నింగ్ మాటలు అయిపోయి నేనప్పుడు నాకు మెడ్రాసులో పాండీ బజార్లో వాణి సిల్క్స్ అని చెప్పి ఒక షోరూమ్ ఉండేదండి, దాంట్లో నేను ఒక పార్ట్నర్నండి, వాణిశ్రీ గారు కూడా పార్ట్నరు. పొద్దుట వెళ్ళిపోయి సాయంకాలం వచ్చాను. సాయంకాలం వచ్చేటప్పటికి మా నాన్నగారు కూర్చుని ఉన్నారు. ఏంటి ఎట్లా ఉన్నారని అడిగితే, రే చిల్లరకోటి చిట్టమ్మ అమ్మేశానరా దాసరి గారికి అన్నాడండి. రైట్స్ అమ్మేశానరా అన్నారు. అంటే రైట్స్ అంటే ఆయనకి కాదు, అంటే ఆయన దర్శకత్వంలో, అదే దర్శకత్వంలో రైట్స్ ఇచ్చేసి అని ఎలా చెప్పారంటే, ఇప్పటికీ నాకు ఆ ఫేస్ గుర్తండి. ఒక కన్న కొడుకునో కూతురునో పరాయి వాళ్ళకి ఇచ్చేసాను దత్తత అన్నంత బాధ ఆయన మొహంలో నాకు కనిపించిందండి. అంత ప్రేమించారు ఆ నాటకాన్ని. నిజంగా కూడా దాసరి గారి చేతిలోకి వెళ్ళటం దానికి ఒక రకంగా పునర్జన్మ కలిగిందనేటువంటిది నాకు నా భావన అండి. సినిమా ఘన విజయం సాధించిందండి. ఎంతో మళ్ళీ పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చిందండి. అప్పటి వరకు ఏంటంటే నాటకం ఆడనటువంటి సమాజం కానీ నాటకం ఆడనటువంటి ఊరు కానీ లేదనేటువంటి పెద్ద పేరు ఉండేది. చిల్లర చుట్టమ్మ అది అడపాతడప ఆడుతూ కాలగడపలు చాలా సంవత్సరాలు అయిపోయినండి. అప్పటికి 60 సంవత్సరాలు అయిపోయినాయండి. ఆ టైంలో మళ్ళీ సినిమా రావటం, అందరి దృష్టి దాని మీద పాడడం, చాలా అద్భుతంగా తీయటం, ఇక అందరూ కూడా అద్భుతంగా నటించడం, మళ్ళీ అంత పేరు ప్రఖ్యాతులు దానికి కలవటం. జయచిత్ర గారు చేశారు. జయచిత్ర గారు ఆ పాత్ర అండి. ఆవిడకి రాసిపెట్టు ఉందండి. అంతే, ఆవిడకి రాసిపెట్టు ఉంది. ఆవిడ వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన సినిమాల్లో అదొకటి ఆవిడకి. అలాగే మాడా గారికి అండి, అది వేసిన తర్వాత ఆయన మాడా గారు మొత్తం ఆయన పేరే మారిపోయిందండి. మామూలు అనుకుంటే ఈయన మాడారనే పరిస్థితి వచ్చింది. ఆ పాత్ర కూడా అంత గొప్పగా పోషించారు. ఆ తర్వాత ఆ పాత్ర ఎన్నో చోట్ల ఎన్నో రంగస్థలాల మీద ప్రదర్శించి విపరీతమైన మన్నలను పొందారండి ఆ పాత్రకి. ఎందుకంటే ఆ పాత్ర కూడా చెప్పాలంటే విశేషం ఏంటంటే, తెలుగు సాహిత్యంలో ఇలాంటి పాత్రలో ఒక బృహన్నల ఒక్కటే ఉందండి నాకు తెలిసినంతవరకు. మామూలు సాహిత్యంలో ఎక్కడా కూడా ఎవరు పెట్టలేదండి. పెట్టినా కానీ తర్వాత కారకులు పెట్టినా కానీ దాన్ని వ్యంగ్యంగాను వేరే రకమైనటువంటి మూడ్లోని పెట్టారు. కానీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి క్యారెక్టర్గా తీర్చిదిద్దిన పాత్ర ఏకైక పాత్ర ఏంటంటే పున్నయ్య పాత్ర అండి. దానికి కారణం దానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, మా నాన్నగారు భీమవరం కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక మెస్ ఉండేదండి. ఆ మెస్ నడిపే ఆయన ఒక ఈయన ఇలాంటి వ్యక్తి అండి. ఆయన ఒక కొద్దిగా వ్యక్తి అండి ఆయన నడిపేది. ఆయన రోజు క్యారేజీ మా నాన్నగారు రూమ్ పట్టుకొచ్చేవారండి. ఆయనతో కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఆయన మాట, ఆయన మంచితనం, ఆయన అన్నీ గ్రహించి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పాత్ర మనం ఎంత కొట్టి పెట్టకూడదనే భావంతో, అరే ఇద్దరు ప్రేమికులు విడిపోతున్నారే వాళ్ళని కలపాలే అనేటువంటి ఒక భావనతోటి, పెళ్ళైనా పర్వాలేదు అనేటువంటి ఒక ముందు చూపుతోటి, ఒక అభ్యుదయ భావంతో తీర్చిదిద్దినటువంటి పాత్ర పున్నయ్య పాత్ర అండి. పువ్వులు పున్నయ్య పాత్ర అండి. నిజంగా అంత బాగా వచ్చింది. ఎస్వి రంగారావు గారు పోషించాల్సిన పాత్ర గోకిన రామారావు గారు చేశారు. గోకిన్ రామారావు గారికి ఉత్తమ నటుడు వచ్చినట్టుంది. ఉత్తమ నటుడు వచ్చింది నాకు బాగా గుర్తుంది. ఉత్తమ నటుడు గోకిన్ రామారావు నంది పురస్కారం. అవునండి. మురళీమోహన్ గారు దత్తుడు వేశారు. నిర్మలమ్మ గారి అద్భుతమైన పాత్ర. అవునండి. వాళ్ళిద్దరి మధ్య నిర్మలమ్మ గారు మురళీమోహన్ గారి మధ్య సన్నివేశాలు ఉంటాయి. అద్భుతం అసలు. అదొకటి ఆయనకి ఆ భాష మీద. దీంట్లో ఒక విచిత్రం ఏంటంటే, మా నాన్నగారు రాసినటువంటి చిల్లరకోటి చిట్టమ్మ వాణిమహల్ మెడ్రాసులో ప్రదర్శించినప్పుడు, వాణిశ్రీ ప్రదర్శించినప్పుడు మల్లాది రామకృష్ణ జాక్స్ గారు చూడటం జరిగింది.
తెల్లారిన తర్వాత మా నాన్నగారు అప్పుడు ఒక్కడే ఉన్నారు, ఇంకా ఫ్యామిలీ షిఫ్ట్ చేయలేదండి. సడన్గా ఎవరో వచ్చారని చెప్పారటండి. అని బాత్రూమ్ నుండి గబగబ వచ్చేవాడికి మళ్ళా రాంగ్సన్ చేస్తారు, స్వయంగా రూమ్కి వచ్చారంటండి. ఈయన కంగారు పడిపోయి గబగబ ఇదేంటి సార్ మీరు రావటం ఏంటి, ఒక మాట చెప్తే నేనే వచ్చేవాడి కదా పెద్దలు అని చెప్పి అంటే, ఇంచేదంటే ఒకప్పుడు ఆయన చుట్టూను ఆత్రేయ గారు ఆరుద్రులు అంతా సముద్రాల గారు చుట్టూ చేరుకున్నటువంటి రోజులండి ఆయన. అలా కాదు గోపాలకృష్ణ గారు ఒక విషయం చెప్పి తీసి ఆశీర్వదించాలి వచ్చారు. మీరు దీంట్లో చిల్లర కొట్టి చిట్టమ్మ నాటకం రాత్రి చూడడం జరిగింది, అది అద్భుతమైన నాటకం. అందులో మీరు వాడినటువంటి భాష జీవద్భాష అంటారు అది. అవును, మీరు సినిమా పరిశ్రమకు వచ్చారో తెలిసింది. ఆ జీవద్భాషను మీరు ఎక్కడా పాడు చేయొద్దు, కలుషితం చేయొద్దు, ఆ ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతారని వచ్చానని చెప్పారు. వెళ్ళిపోయారండి. అది మా నాన్నగారులు ఉండిపోయి అప్పటి నుంచి కూడా ఆయన కట్టుబడిపోయి ఉన్నారండి. ఒక రకంగా సోషల్ భాష, రెగ్యులర్గా వాడే భాష ఆయన వాడకపోవడం వల్ల కూడా ఆయన వెనకబడి ఉన్నారండి. ఎందుకంటే ఈ పర్టికులర్ భాష అంటే పర్టికులర్ జిల్లాలకి, పర్టికులర్ కథలకి, పర్టికులర్ పాత్రలకే పరిమితం అయిపోతుంది. ఆయనకు ఆ పరిమితమైనటువంటి ముద్ర పడిపోవటం వల్ల ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశం చేయలేకపోయారండి. అయితే చిల్లరకొట్టి చిట్టమ్మ సినిమా రిలీజ్ అయిన తర్వాత డివిఎస్ రాజు గారు ఇలాంటి సినిమా ఒకటి తీయాలని ఆయన ఒక సంకల్పించారండి. సంపల్ని మా నాన్నగారితో చెప్తే అప్పుడు ఆలోచించి ప్రెసిడెంట్ ప్యారం అనేటువంటి కథ అప్పటికే తయారు చేసి ఉన్నదండి. ఈ కవిత గారు నూతన్ ప్రసాద్ గారు అయితే చాలా తక్కువ బడ్జెట్లో తీయాలనేది ఆయన ఉద్దేశం, రాజుగారి ఉద్దేశం. దాంతో ఈ కథ చెప్పడం ఇది నచ్చింది. ఈ నచ్చి నూతన్ ప్రసాద్ని కవిత గారిని బుక్ చేశారండి. దానికి కే విశ్వనాథ్ గారు అసలు అందరూ ఆశ్చర్యపోయింది ఏంటంటే ఇంత డీప్ భాష ఉన్నటువంటి ఒక నాటు భాష ఒక రకంగా చెప్పాలంటున్న దాన్ని విశ్వనాథ్ గారు ఎలా డీల్ చేస్తారు అనేటువంటి సందేహం చాలామందిలో వచ్చింది. అయితే రాజుగారు ఒక కండిషన్ పెట్టారు, విశ్వనాథ్ గారికి కూడా కొత్త ఈ ట్రెండ్ అని చేత గోపాలకృష్ణ గారు షూటింగ్ జరుగుతున్నంతకాలం మీరు రాజమండ్రి పరిసర ప్రాంతంలో జరిగిందండి, మీరు అక్కడే ఉండి పూర్తయ్యే వరకు మీరుండి తోడుగా ఉండి విశ్వనాథ్ గారితోటి మీరుండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అలా ఉండి దగ్గురండి చేయటం జరిగిందండి. విశ్వనాథ్ గారు కూడా దాని మీద ఎంత పట్టు సాధించారంటే చాలా కొత్త అయినప్పుడు కూడా భాష కానీ డిక్షన్, ప్రత్యేకంగా డిక్షన్ అంటే అది అందరికీ రాదండి, ఓన్లీ నాటకాలు వేసే వాళ్ళకి తప్ప, అది మామూలు డిక్షన్ కాదండి అది. ఆ డిక్షన్ విశ్వనాథ్ గారు కూడా ప్రతిరోజు రాత్రి రూమ్లో తెల్లవారితే తీయబోయే సీన్లకి ఆయన నాన్నగారితో చదివించుకుని ఆ డిక్షన్ అంతా ఆయన ఒరవడి పట్టి ఆ ఆర్టిస్టులతో అట్లా చేయించి రాబట్టారు. అవును, అందులో కూడా మీకు అలాగే చిల్లరకొట్టి చిట్టంలో పాత్రలు ఏ స్థాయిలో ఉన్నాయో అదే స్థాయి నటన కనపడుతుందండి. సినిమా సూపర్ హిట్, సూపర్ హిట్ 100 డేస్ ఆడింది ఆ సినిమా కూడా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.